వావ్, భలే భలే, ఇలాగే కంటిన్యూ చేద్దాం ఫుల్ జోష్గా. ఓకే, బికాజ్ ఇప్పుడు రాబోతున్నారు అతి తక్కువ కాలంలో ఈ జనరేషన్ లో హాఫ్ సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయమా? ప్లీజ్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ మంచు విష్ణు గారు. అల్లరి నరేష్ గారికి వెల్కమ్ చెప్తున్నారు, అలాంగ్ విత్ ఆ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ నరేష్ గారు, ఎప్పటి నుంచి నా గొంతే విని వాళ్ళకి బోర్ కొడుతుందంట. గుడ్ ఈవినింగ్ తిరుపతి. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు ఎంపీగా శివప్రసాద్ గారికి, సుగుణమ్మ గారు ఎమ్మెల్యే గారికి, అలాగే భాస్కర్ రెడ్డి గారికి, అందరికీ నమస్కారం. అండ్ ముందు గుడ్ ఈవినింగ్ తిరుపతి, ఎలా ఉన్నారు? అది చాలా ఆనందంగా ఉందండి. ఒక పాజిటివ్, ఒక దేవుడు పాదాల సమక్షంలో ఈ ఫంక్షన్ జరగటం, ఈ సక్సెస్ మీట్, ఆడియో సక్సెస్ మీట్ చాలా ఆనందంగా ఉంది. మామ మంచు అల్లుడు కంచు, నిన్న సంచార కార్యక్రమం పూర్తి చేసుకుని 25వ తారీఖున మీ ముందుకు వస్తుంది క్రిస్మస్ పండుగ వేడుకగా. సో ఈ సినిమా అంటే మోహన్ బాబు గారి గురించి చెప్పాలి ముందు. చాలామందికి ఆర్టిస్టులకి చాలా అరుదైన అవకాశం ఎప్పుడు వస్తుందంటేనండి, వాళ్ళు వాళ్ళ యాక్ట్, వాళ్ళ ఏజ్ గ్రూప్తో యాక్ట్ చేసినప్పుడు కాదు, సీనియర్స్తో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు. సో నేను చాలా నేర్చుకున్నాను అంకుల్ దగ్గర, ఎందుకంటే ఆయన చాలా అందరూ చెప్తుంటారు డైలాగ్ కింగ్ అంటారు. సో ఆయన ఎక్కడెక్కడ పాజులు ఇస్తారు, ఎక్కడెక్కడ స్ట్రెస్లు ఇస్తారు అన్ని చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఆయన ఒక్కో సీన్లో ఆయన ఎక్కేసే సీన్స్ ఉన్నాయి, బట్ చాలా ఆయన కూడా పోటాపోటీగా, ఏ నువ్వు ఇంత చేస్తావు నేను ఎక్కువ చేస్తానని ఇద్దరు చాలా మంచి సింక్లో చేసాం. కామెడీ టైమింగ్ ఇద్దరిది సూపర్బ్గా కుదిరింది. అండ్ ఈ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లు మళ్ళీ చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు అడుగుతారు, అండ్ అంత బాగా వచ్చిన సినిమా. అండ్ రెండో విషయం మా ప్రొడ్యూసర్ విష్ణు గురించి చెప్పాలి, 41 డేస్లో ప్లాన్ చేశాడు సినిమా అండ్ 41 డేస్లో ఫినిష్ అయింది, ఎక్కడ ఒకరోజు కూడా క్యాన్సిలేషన్ లేదు. అంటే ఇట్ టేక్స్ అ లాట్, డాడ్ గారు అదే మోహన్ బాబు గారి దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకుని ఎక్కడ టైమింగ్ అని, ఎందుకంటే సినిమాలో ప్లానింగ్ చాలా ముఖ్యం అండి. ఏ రోజు ఎంతమంది ఆర్టిస్టులని ఎక్కడ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి టైంకి, ఏ రోజు ఒక్కరోజు కూడా క్యాన్సిల్ వర్షం వచ్చిందని ఏ రోజు అనలేదు. సో ప్రకృతి సహకరించింది, అలాగే ఎవ్రీథింగ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. టైటిల్ వచ్చిన కాడి నుంచి దాని తర్వాత రమ్యకృష్ణ గారు, మీనా గారు, మీనా క్రేజీ లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే రమ్యకృష్ణ గారితో ఇది 4వ సినిమా, ఆవిడతో ఎప్పుడున్న లొకేషన్లో చాలా పాజిటివ్గా అండ్ చాలా అల్లర్ అల్లర్గా ఉంటుంది. అండ్ అలీ గారు నాకు ఇష్టమైన వ్యక్తి, మా బ్రదర్తో సమానం. అండ్ అలాగే ఈ సినిమాలో చేసిన పూర్ణ కానివ్వండి, లేకపోతే మిగతా ఆర్టిస్టులు అందరందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారి గురించి, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అలాగే నవ్విస్తూ ఉంటాడు, కానీ చాలా అంటే మొండి మనిషి. ఆయన నవ్వు కూడా నవ్వుతూనే చెప్తాడు, ఇది చేద్దామంటే నో అండి అని, అంత పాజిటివ్ వ్యక్తి అండి. ఇది నా 2వ సినిమా, ఇంకో కలిసి ఇదే ప్రయాణం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాం. సో ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని నా టెక్నీషియన్స్ గౌతమ్ రాజు గారు కానివ్వండి, లేకపోతే మా డైలాగ్ రైటర్ శ్రీధర్ శ్రీపణ గారు కానివ్వండి, అందరూ. అండ్ ఇవాళ ముఖ్యమైన హీరోలు మేము కాదు, రఘు కుంచే గారు, కోటి గారు, అలాగే అర్చు గారు, ముగ్గురు మూడు వేరియేషన్స్ ఆఫ్ సాంగ్స్ ఇచ్చారు. కోటి గారు కానివ్వండి, అందరూ ఎక్స్ట్రాడినరీ. అంటే కామెడీ సినిమాకి ఒక ప్రాణం ఆయువు పట్టు అంటే ఏంటంటే ఆర్ఆర్ అండి, మేమంతా యాక్ట్ చేస్తున్నా కూడా ఆర్ఆర్. సో ఈ సినిమాకి అది కూడా ఒక ఆర్ట్ అండి, కామెడీ సినిమాకి ఆర్ఆర్ చేయటం అన్నది ఆర్ట్. అండ్ కోటి గారు దాన్ ఎక్సలెంట్ జాబ్. సో మా తరఫున, మా డైరెక్టర్ గారి తరఫున, మా యూనిట్ తరఫున కోటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకెవరినైతే మర్చిపోయితే వెరీ సారీ అండ్ లవ్ యూ. ఇదే అంటే చాలా ఎందుకు పాజిటివ్గా ఫీల్ అవుతున్నానంటే, ఇందాక ఎవరు చెప్పారు మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ ఇక్కడ జరిగిందని. సో అక్కడి నుంచి ఒక పాజిటివ్ వైబు, అలాగే నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన పాదాల దగ్గర ఈ మీ అందరి మధ్యన ఈరోజు సాయంత్రం ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి. బాగున్నారా? బాగున్నారా? ఈ వేదిక మీద మనం మాట్లాడాల్సుకోవాల్సింది ముఖ్యంగా డాక్టర్ మోహన్ బాబు గారు, వారి గురించి మీ అందరికి తెలుసు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక సినిమా హిట్ అయితే దాంట్లో కూడా మా సక్సెస్ ఉంది అని నటుడికి ఒక ఆనందం ఉంటుంది. కానీ నాకు మోహన్ బాబు గారు ఏం పర్లేదు, చెయ్యి, చేస్తేనే నటుడు అంతేగాని భయపడుతూ చేస్తే ఇండస్ట్రీలో మనం పైకి రావు. నేను అప్పుడు కానీ భయపడి ఉంటే ఈ రోజున తిరుపతిలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉండిపోయేవాడిని. అట్లాంటిది
యాక్టర్గా ఎదిగా, నిర్మాతగా ఎదిగా, ఇన్ని విద్యా సంస్థలు పెట్టాను, అందుకని నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చిన ఏకైక నటుడు మా అన్న మోహన్ బాబు గారు. అలాగే మరి నరేష్ ఒక కమెడియన్గా నాకు లైఫ్ ఇచ్చిన మా గురు ఈవీవి సత్యనారాయణ గారు. మూవీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఏంటంటే సినిమా అంతా అయిన తర్వాత ఒక రీలు మాత్రమే తీసుకొచ్చి ఆ ఏడుకొండల స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తారు. కానీ మోహన్ బాబు గారు మొత్తం సినిమానే ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చేసారు. డెఫినెట్గా మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మేము చెప్పక్కల, ఎందుకంటే మాకు తెలిసింది యాక్టింగే. ఈ 24 ఫ్రేమ్స్లో తీసిన ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని విష్ణుకి, అలాగే మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలో ఉండిపోయాను. అందరూ చెప్పారు ఎవరైనా జీవితంలో క్రమశిక్షణలు ఉంటేనే ముందుకు సాగలం. ఆలీ అద్భుతంగా చెప్పాడు. మాకు తెలిసింది సినిమా. సినిమా మా ఊపిరి, సినిమా మా భోజనం, నిర్మాత మాకు దేవుడు. నిర్మాత 100 కాలాలు బ్రహ్మాండంగా ఉంటే నటుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనే విషయాన్ని తమ్ముడు ఆలీ అద్భుతంగా చెప్పాడు. కాబట్టి మా సినిమాను గురించి, మన సినిమా రిలీజ్ అవ్వబోతున్నారు గురించి, మా నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది మంచి విషయం. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, ఇది ఒక మరాఠీ చిత్రం. ఆ హక్కులు మేము కొని, విష్ణుబాబు కొని దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇది ఎప్పుడు తీద్దాం, ఎలా తీద్దాం, ఇప్పుడు ఎందుకులే అని మానేశాను. అంటే పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, 560 చిత్రాలు అయినాయి, ఇంకా ఎందుకు నటించాలి, చాలే ఈ జీవితం అనుకొని వాళ్ళకి అప్పచెప్పేశాను. అయినా సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేయాలని ఆశతో ఉంటే ఈ కథ దొరికింది. దీనికి నాకు తోటి నటుడు కావాలి ఎవరు అని ఆలోచిస్తే విష్ణుబాబే సజెస్ట్ చేశాడు ఆల్రెడీ నరేష్. అతను నాకు బిడ్డలాంటి వాడు. వాళ్ళ నాన్నగారు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఒక మంచి అద్భుతమైన దర్శకుడు. ఆ కుటుంబానికి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు ఒక మంచి నటుడు అలరి నరేష్. ఈ పిక్చర్లో ఇద్దరం పోటీపడి నటించామని చెప్పడానికి నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ మొన్న వచ్చావు అని అనుకుంటే ఏదో ఒక సీన్లో అతను డామినేట్ చేస్తాడు. కాబట్టి అతనికి నేను అవకాశం లేదు, నాకు అతను అవకాశం ఇచ్చాడో లేదో సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక మంచి నటుడు నాకు ఈ సినిమాలో ఇంకొక హీరో దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి నటుడు. నేను ఎన్ని రకాల పాత్రలు పోషించాను, 560 చిత్రాలంటే మామూలు విషయం కాదు. ఇది అదేదో పూర్వజన్మ సుకృతం. అన్ని పాత్రలు, అది విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఎలా పోషించాను, అన్నిట్లో కనీసం 70% పోషించగలడు ఆలీ. ఆలీ కూడా మంచి నటుడు. ఈ పిక్చర్లో పోటా పోటాగా నటించాడు. ఏదైనా నడిపిస్తంటే సెట్, ఒక మంచి కథనిచ్చినా చెడగొట్టగలడు, బ్రహ్మాండంగాను అద్భుతంగాను తీయగలడు. అటువంటి గొప్ప దర్శకుడు. నిజంగా నువ్వు నాతో చేయిన దానికి నువ్వు అదృష్టవంతుడు కాదు, నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఆలీ చెప్పినట్టు, మన నరేష్ చెప్పినట్టు, ఏదైనా సరే నటుడి దగ్గర నుంచి నవ్వుకుంటూ తీసుకుంటాడు. నవ్వుతూ ఏం కావాలో, అతనికి ఏం కావాలో చేస్తాడు. ఒక మంచి దర్శకుడు. చాలా బాగా తీశాడు మామ మంచు అరుడు కంచు. December 25th రిలీజు, క్రిస్మస్కి మనందరికీ పండుగ రోజే. ఆ రోజున ఉదయం వాడితో విడుదలవుతుంది. దర్శకుడుగా ఇతనికి ఎంత మంచి పేరు వస్తుందో ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. చాలా అద్భుతంగా చేసిన మంచి దర్శకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ చాలా సంతోషం. ఈ నెల 25 మామ మంచు అల్లుడు కంచు. మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అల్లుడు కంచు.